हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मुंदुगा अंदर की विनायक चवती शुभाकांक्षलु। मुख्यंगा नेनु विनायकुनि कोरुकुनेदि एंटंटे प्रपंचं मोत्तं ओके ओक समस्यतो अल्लाडिपोतुंदि। ई विनायक चवति तर्वात अयिना आ समस्य तीरालि अनि अंदरू आयुर आरोग्यालतो उंडालि अनि मनस्फूर्तिगा विनायकुनि कोरुकुंटुन्नानु। आरोग्यमे चाला इंपार्टेंट अंडि, अंदुकने अंदरिकी आरोग्यान्नि प्रसादिंचमनि వినాయకుడిని కోరుకుంటున్నాను। ఇది నా ఫస్ట్ బ్లాక్ అండి। ఈ బ్లాక్లో నేను వినాయక చవితిని ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను। పొద్దున్నే లెగిసి ఇలాగా ముగ్గు వేసుకున్నాను, మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని పిండితో ముగ్గు పెట్టుకున్నాను వాకిట్లో, అలాగే గుమ్మాలకి కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను, గుమ్మానికి మామిడాకులు కూడా కట్టుకున్నాను। అవి చూయించడం వీడియోలో తీయడం మర్చిపోయినట్లున్నాను। ఇంకా తర్వాత వినాయకుడికి కావాల్సిన పత్రి, అంటే వినాయకుడికి చాలా ఇంపార్టెంట్ పత్రి, పూలు పళ్ళు అవే కదా, అందుకని వినాయకుడికి పూజ చేసుకోవడానికి పత్రి అన్నీ నేను సిద్ధం చేసుకుంటున్నాను। ఈ ఆకులన్నీ మా హస్బెండ్ తీసుకొచ్చారు బయట నుంచి, ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట ఎక్కడ అమ్మట్లేదంట, ఆయన వెళ్ళి చెట్ల దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చారు। సో నేను కావాల్సినవన్నీ మంచి మంచి అన్నీ సెపరేట్ చేసి వీటన్నిటిని నీట్గా కడిగి దేవుడి దగ్గరికి పెట్టుకోవడానికి అరేంజ్ చేసుకుంటానికి మొత్తం అన్నీ నీట్గా పక్కన సెపరేట్ చేసి పెట్టుకున్నాను। అలాగే వినాయకుడిని పెట్టే ప్లేస్లో వాల్ని ఇలాగా డెకరేషన్ చేసుకొని పెట్టుకున్నాను। వినాయకుడిని పెట్టే పీఠం పెట్టే ప్లేస్లో ఇలాగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని పీఠను కూడా నేను పసుపు మొత్తం రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక క్లాత్ని వేసుకున్నాను దాని మీద। మళ్ళీ ఆ క్లాత్ మీద కూడా ఇలాగ ముగ్గు వేసుకొని వినాయకుడిని పెట్టడానికి ఇలాగ ఒక కొంచెం బియ్యం పోసుకొని వినాయకుడిని ప్రతిష్ఠించాను। ఇప్పుడు వినాయకుడిని నేను ఫ్లవర్స్తో సింపుల్గా డెకరేషన్ చేసుకుంటున్నాను। అలాగే వినాయకుడి దగ్గర పచ్చి ఉండ్రాలు పెట్టాలి అంటారు కదా, అందుకని ఒక 5 పచ్చి ఉండ్రాలను కూడా వినాయకుడికి పెట్టుకున్నాను। వినాయకుడిని పెట్టినప్పుడు పచ్చి ఉండ్రాలు పెట్టాలి అంటారు నాకు తెలిసినంతవరకు। ఇప్పుడు నేను గులాబీలు చామంతులతో వినాయకుడిని డెకరేషన్ చేసుకుంటున్నాను। అలాగే నేను ఇందాక ఆకులు అవన్నీ సిద్ధం చేసుకున్నాను కదా, అవి కూడా వినాయకుడికి మొత్తం చుట్టూ ఇలాగా పెట్టేసుకున్నాను। తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన పిండి వంటలు, ఉండ్రాళ్ళు కుడుములు అవి నేను వేసుకుంటున్నాను। పిండి కలుపుకొని బెల్లం అవన్నీ వేసేసి పిండి కలిపి పెట్టేసుకొని ఉండ్రాలు అవి చేసుకొని ఇప్పుడు వంట కార్యక్రమాల్లోకి వచ్చానన్నమాట। అలాగే కుండుములు ఉండ్రాళ్ళు వేసేసి స్టవ్ మీద పెట్టేశాను। తర్వాత ఇంకా పొంగలు పెట్టుకున్నాను, పొంగల్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పొంగల్ కూడా రెడీ చేసుకున్నాను। తర్వాత వినాయకుడికి పెట్టాలి అనుకున్న అవన్నీ వినాయకుడి దగ్గర సర్దుకున్నాను, మొత్తం అన్నీ ముందే సర్ది పెట్టుకోవాలి, ఇదే చాలా పెద్ద పని, మొత్తం అన్నీ సర్దేసుకున్నాను। దీపాలు అవన్నీ పెట్టేసుకొని వినాయకుడికి నైవేద్యం అవన్నీ పెట్టేసుకున్నాను। ఇంకా వినాయకుడి దగ్గర పెట్టాల్సి అనుకున్న బుక్స్ ఇంకా అన్నీ పెడతాం కదా మనం ఇంట్లో సంబంధించినవి కొన్ని అవన్నీ పెట్టేసుకున్నాను। ఇప్పుడు పూజని స్టార్ట్ చేసుకున్నాం। పుస్తకంలో ఉన్న విధంగా మంత్రాలు అవన్నీ చదువుకుంటూ స్వామివారి పాదాల దగ్గర పువ్వులు అక్షింతులు అవన్నీ వేసుకుంటూ అందులో ఉన్న కథ అవన్నీ చదువుతూ పూజని స్టార్ట్ చేసాం। ఇందులోనే కథ అవన్నీ మా హస్బెండ్ చదివారు। Thank you.
అనేక జననము. కైలాసమందు పార్వతి భర్త రాకను దేవదర్శే విని అతి సంతోషమంది అభ్యంగ స్నానము ఆచరించుచు. చదవడం మొత్తం పూర్తయిపోయిన తర్వాత కంకణాలు అవన్నీ కట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి హారతి ఇచ్చుకున్నాము. ఈ విధంగా పూజ మొత్తం పూర్తయిపోయింది. ఈ వినాయక చవితికి మా ఇంట్లో మా వినాయకుడు డెకరేషన్ చేసుకొని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.